బిగ్ బాస్ హౌస్లో నిన్న సందడి మామూలుగా జరగలేదు. ఎలిమినేట్ అయిపోయిన ఇంటి సభ్యులందరూ కూడా హౌస్లోకి రావడంతో ఒక్కసారిగా హౌస్ అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఇదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 3లోనే ఒక గ్యాంగ్గా మారిన పునర్నవి, వితిక, రాహుల్, వరుణ్ ఈ నలుగురు కూడా కలవడంతో ఈ జోష్ ఇంకాస్త పెరిగింది. ఇక అదే తరుణంలో క్యూట్ క్యూట్ కపుల్గా మనందరికీ బిగ్ బాస్ సీజన్ 3 మొత్తం అలరించిన పునర్నవి, రాహుల్ కలిసిన తర్వాత రాహుల్ ఆనందానికి అవధులేవు, ఎత్తుకు నిలిపోయాడు అంతే. ఇక ఆ తర్వాత ఒకరొకరు కూడా లోపల జరుగుతున్న విషయాలు, బయట జరుగుతున్న విషయాలు మాట్లాడుకోవటం పునర్నవి రాహుల్ని ఎప్పటిలాగానే చాలా ఫన్నీగా తిడుతూ చాలా చమత్కారాలు ఆడటం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఒక సంచలన వార్నింగ్ కూడా ఇచ్చింది పునర్నవి రాహుల్కి. అది ఏంటి అంటే, నిజానికి ఇప్పుడు జరిగిన విషయం ఏంటి, ఇంకొక రోజులో బిగ్ బాస్ అనేది అయిపోతుంది, కానీ పునర్నవి మాత్రం గేమ్ గురించి కానీ విన్నర్ గురించి కానీ ఏమీ మాట్లాడకుండా సీదా పాయింట్తోనే మాట్లాడింది. గమనించినట్టయితే 2వ వారం నుంచి శ్రీముఖి, రాహుల్ మధ్య గొడవలు చాలా ఎక్కువగా మారిపోయాయి. 2వ వారం గొడవలు రావటం, మళ్ళీ కలవటం, మళ్ళీ గొడవలు, మళ్ళీ కలవటం, మళ్ళీ గొడవలు, ఇలాగా గమనించినట్టయితే బిగ్ బాస్ సీజన్ 3లో స్టాండర్డ్ శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్, శ్రీముఖియే. ఇప్పుడు టాప్ 5లో ఉన్నది వీళ్ళే, రేపొద్దున అంటే టాప్ 1 అండ్ టాప్ 2 పొజిషన్స్కి టఫ్ ఫైట్ ఇచ్చేది కూడా వీళ్ళిద్దరే. ఇక విషయంలో కనుక వెళ్ళినట్టయితే శ్రీముఖి గురించి పునర్నవి రాహుల్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రాహుల్, మన ఇద్దరం చాలా బాగుంటే, లేకపోతే ఎవరైనా ఇద్దరు బాగుంటే కుటుంబాలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో, మీ ఇద్దరు కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం వల్ల 2 కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి, టెన్షన్ పడుతున్నాయి, నువ్వు ఎందుకు శ్రీముఖితో కూర్చుని మాట్లాడకూడదు అని అడిగింది. దానికి రాహుల్, లేదు నేను కూర్చుని మాట్లాడాను, నేను ఇప్పుడు క్లోజ్గానే ఉంటున్నాను, తనని ఫ్రెండ్గానే చూస్తున్నాను, తను నేను ఇప్పుడు కలిసి డ్యాన్సులు కూడా వేస్తున్నాము, ఇంకేంటి ప్రాబ్లం అని అడిగాడు. దానికి పునర్నవి, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా రాహుల్, నీకు ఇక్కడ విన్నింగ్ గురించో లేకపోతే గేమ్ గురించో నేను మాట్లాడలేదు, బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ గురించి అలాగే శ్రీముఖి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడుతున్నాను అంటూ ఒక వ్యాలిడ్ పాయింట్, అంటే ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలేని పాయింట్ చెప్పింది. అందరూ కూడా నువ్వు గేమ్ గెలుస్తావు, లేకపోతే నీకు ఫ్యాన్ బేస్ ఉంది, లేకపోతే నువ్వు టాస్క్లు బాగా ఆడుతున్నావు అని చెప్పడం కాదు. అసలు పునర్నవి ఏం చెప్పింది అంటే, కరెక్ట్గా నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ ఫ్యామిలీని శ్రీముఖి గురించి ఏమనుకుంటోంది, శ్రీముఖి ఫ్యామిలీ నీ గురించి ఏమనుకుంటుంది అన్న ఒక స్ట్రాంగ్ పాయింట్ని, అలాగే పాయింట్తో పాటు వార్నింగ్ని కూడా ఇచ్చింది.